अंदर की वेरी गुड इवनिंग। चाला मंदी इंटरमीडिएट स्टूडेंट्स नेक्स्ट एम चेयाले, नेक्स्ट कार्यक्रम ए विधंगा मुंदुकु तीसुकेल्लाले, देनिपैना मरी पास चेस्तारा पास चेयरा, कोन्नेमो बोर्ड आफ् इंटरमीडिएट पास चेस्तारनि चेप्पनि ओक मुख्यमंत्री गारु दीनिपैन समीक्ष चेस्तारनि ओक स्टेटमेंट कूडा सर्क्युलेट अवुतुंदि। వీటన్నిటిపైన స్పష్టత తీయడానికి ప్రతి స్టూడెంట్ కి అయితే మాట ఇచ్చినాను, మిమ్మల్ని పాస్ చేయించి ప్రతి స్టూడెంట్ కి న్యాయం జరగా బతికి పోరాడతామని పెద్దస్థాయిలో చెప్పిందో దాని మేరకు ఇప్పుడే లీగల్ సెల్ డిపార్ట్మెంట్ ని కూడా కలిసి రావడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారిని। లీగల్ గా కూడా దీనిపైన ఏదైతే గవర్నమెంట్ కి మనం సెప్టెంబర్ 26 రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం చేసుకొనంటే మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ని అదే విధంగా ఎంత మంది ఫెయిల్ అయ్యారో దాన్ని కూడా బేస్ చేసుకొని లీగల్ గా కూడా నెక్స్ట్ 2 డేస్ లో రేపో ఎల్లుండో ఈ 2 డేస్ లో లీగల్ గా కూడా కోర్టుల కేస్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది। ఒక వైపు న్యాయ వ్యవస్థ సాకారం తోటి మరొక వైపు గవర్నమెంట్ పైన కూడా ప్రెషర్ తీసుకురానికి రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపో ఎల్లుండి ఎన్ఎస్ఐ తరఫున స్టూడెంట్స్ అందరితోటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం। ఎందుకంటే మొత్తం ఆ సిగ్నేచర్స్ అన్ని కూడా జూనియర్ కాలేజ్ దగ్గర మా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న మా ఎన్ఎస్ఓ యూనిట్స్ అన్నిటి ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తారు। ఆ మొత్తం కూడా కలెక్ట్ చేసి రేపు పొద్దున లీగల్ గా కూడా ఏ రకంగా స్టూడెంట్స్ దీనిపై ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఒక పేపర్ ఎవిడెన్స్ ఉంటుందని ఉద్దేశంతో లేకపోతే ఒక బ్యానర్ పైన చేస్తే అది కూడా కోర్టు కి చూపించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। అండ్ దానితో పాటు లీగల్ గా ఇది అయిపోయిన తర్వాత ఎవరు కూడా దీనిపైన కాన్సంట్రేట్ చేసి మీ సెకండ్ ఇయర్ అకాడమిక్స్ మర్చిపోయి ఈ టెన్షన్ లో పెట్టుకొని ఏదో అయిపోతుంది అని చెప్పి ఎవరు కూడా అధైర్యం పడాల్సిన అవసరం లేదు। మీకు రెగ్యులర్ గా ఏదైతే సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయో మీ సెకండ్ అకాడమిక్ ఇయర్ పోర్షన్ ఏదైతే రన్నింగ్ ఉందో దానిపైన మీరు దృష్టి సాధించి దానిపైన కాన్సంట్రేట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ ని పేరు పేరున వేడుకుంటున్నా। ఈ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఏదైతే ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల మీరేదైతే భయాందోళన పరిస్థితుల్లో ఉండి అన్నా మా పరిస్థితి ఏంది మా మార్క్స్ తక్కువ వచ్చినాయి ఎట్లా అని బాధపడుతున్నారో మీకు న్యాయం జరిగే వరకు ఎన్ఎస్ఓ మీకు మాట ఇచ్చిన విధంగా నేను మీ పక్షాన రోజు ఒక కార్యక్రమం చొప్పున ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాము। ఇవాళ కూడా పరిగి కాన్స్టిట్యూన్సీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమితా రెడ్డి అక్కడ పోతే అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఓ యూనిట్ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది। ఆమెని ఆమె కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి 24 గంటల్లో దీనిపైన స్పష్టత ఇవ్వండి ముఖ్యమంత్రితో స్పష్టత ఇవ్వడం అని చెప్పి ఆడుగుడు రిప్రజెంటేషన్ అంతా ఇవ్వడం జరిగింది। ఇది అయిపోయినాక ఆ ఫోటోస్ ఆ వీడియోస్ కూడా మేము అఫీషియల్ వాటర్ అప్లోడ్ చేస్తాము। దానితో పాటు ప్రతి జిల్లాలో ఉన్న నా తోటి ఎన్ఎస్ఓ సైనికులారా ఎన్ఎస్ఓ కార్యకర్తలారా ఎన్ఎస్ఓ సభ్యులారా అందరూ కూడా మీ మీ జిల్లాలలో ఎవరైతే మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ఎక్కడ బయటకు వచ్చినా వాళ్ళని అడ్డుకోండి। ఈ యొక్క ఇంటర్మీడియట్ ప్రతి స్టూడెంట్ కూడా ఏదైతే 2 లక్షల చిల్లర స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పాస్ అయ్యే విధంగా వారి పైన ఒక ప్రెషర్ బిల్డప్ చేయాలని చెప్పి జిల్లాలోనే నా తోటి ఎన్ఎస్ఓ సైనికులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా। ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఒకవైపు న్యాయ వ్యవస్థపై లీగల్ గా పోరాడుతూ మరొక వైపు ఈ విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు బయట తిరగలేరని ఒక పరిస్థితిని మనం తీసుకొని వస్తేనే ఈ విద్యార్థులకి మనం న్యాయం చేయగలుగుతాము। జిల్లాలో ఎక్కడ కూడా మీరు కూడా కార్యక్రమాలు తీసుకున్నా రేపు జిల్లా అధ్యక్షులు అందరితో కూడా నేను సమీక్ష ఒక వీడియో
చూస్తున్నా గానీ నేను మీకోసము పోరాడదామన్న పార్టీ నా పైన పెట్టిన బాధ్యతకి నేను ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి మీకు అందుబాటులో ఉండలేకపోయినా దానికి అందరూ నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ కానివ్వండి ఇంకేదైనా ఉన్నా కానీ మీరు ఏదైనా మెసేజ్ కొట్టిన మెసేజ్ వచ్చారు. మెసేజ్ ఏమైనా వచ్చినా ఇంకేదైనా ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్ లో మెసేజ్ కొట్టండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వేరే ఇష్యూస్ ఏమంటే చెప్పండి. ఒక 2-3 ఇష్యూస్ ఏమైతే ఉంటే ఇప్పుడు అడ్రస్ చేస్తాను. ఎస్యూ యూనివర్సిటీ లో చాలా మంది ఫెయిల్ అయినారు అంట కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సెకండ్ సెమ్ రిజల్ట్స్ కలర్ శాతవాహన యూనివర్సిటీ సెకండ్ సెమ్. కాలేజెస్ బంద్ చేసి మళ్ళీ ఒకసారి ధర్నాకు దిగుదాం. తమ్ముడు ఒక్కసారి లీగల్ గా రేపు పొద్దున ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది ప్రతి కాలేజ్ లో కూడా ఇప్పుడు అఫీషియల్ లో కూడా ఇన్ కేసు ఏదైనా కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరైనా ఉండేసి అన్న మా కాలేజ్ కి ఎన్ఎస్ఐ వాళ్ళే సిగ్నే ఎన్ఎస్ఐ వాళ్ళు ఎవరు రాలేదు సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే అఫీషియల్ గా ఇవాళ ఆ పోస్టర్ అనేది ఎన్ఎస్ఐ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో మేము అప్లోడ్ చేస్తాము. ఎవరు రాకపోయినా కాలేజ్ లో మీరే బాధ్యత తీసుకోండి. ఎన్ఎస్ఐ అంటే కేవలం వెంకటన్నలో లేకపోతే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో అభిజిత్ అన్నలో రంగారెడ్డిలో ఉన్న విష్ణు లేకపోతే కుత్బుల్లాపూర్ ఉన్న జానో కాదు, మీ ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్ఐ సభ్యుడే. సమస్య ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఎన్ఎస్ఐ సభ్యుడే. మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, మీ సిగ్నేచర్స్ పెట్టండి, అక్కడ ఉన్న మా జిల్లా కార్యవర్గ సభ్యులకు ఫోన్ చేసి అన్న ఇది కలెక్ట్ చేసుకొని వెళ్ళండి అని చెప్పండి. వాళ్ళు వస్తారు, మేము అందుబాటులో రాలేకపోతే మీరే ఎన్ఎస్ఐ నాయకులు, మీరే ఈ కార్యక్రమాన్ని ముందుండి లీడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మన హక్కు కోసం మనం పోరాడుతున్నాము. మీకు ఈ క్రమంలో ఏ ఇబ్బంది జరిగినా, ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నా, మీ కాలేజ్ యాజమాన్యం మిమ్మల్ని భయపెట్టినా, బెదిరించినా, లేకపోతే పోలీసు వాళ్ళతో మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మీ ప్రశ్నించే గొంతుకగా మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ నలుమూలలో ఎక్కడ విద్యార్థులని ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అక్కడ నేను అదే విధంగా నాతో పాటు ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ వేరే ఇష్యూస్ ఏమైతున్నాయో అన్న కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సెకండ్ సెమ్ రిజల్ట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నాయి. ఓ యూనివర్సిటీ కూడా చాలా మిస్టేక్ సార్, చాలా మంది ఫెయిల్ అయ్యారు. సెకండ్ సెమ్ సెకండ్ సెమ్ ఫిఫ్త్ ఫోర్త్ సెమ్ అంతేనా? శాతవాహన యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే సెకండ్ సెమ్ రిజల్ట్స్ ఏవైతే సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ చెప్పారో దానిపైన కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను. దాని గురించి కూడా డీటెయిల్ గా కనుక్కొని ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే దయచేసి అంటే ఏమైనా కొన్ని గవర్నమెంట్ చేసిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే పంపవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే మీకు తెలిసిన ఇంకెవరన్నా స్టూడెంట్స్ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇంకో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే పంపండి. ఎందుకంటే మనకు లీగల్ గా ఫైట్ చేయడానికి అవసరము. దానితో పాటు ఏవైతే కరెక్షన్స్ లో
లేకపోతే ఎంట్రీ చేసినప్పుడు 22 మార్క్స్ వచ్చినా ఫెయిల్ అని పడటము, 21 మార్క్స్ వచ్చినా ఫెయిల్ అని పడటము, అటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ దయచేసి అవి మాకు సంబంధించిన నా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది, నా ఫోన్ నెంబర్ కానీ నా వాట్సాప్ కి కానీ లేకపోతే మా ఆఫీషియల్ హ్యాండిల్స్ కి మీరు అది పంపిస్తే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మనకి లీగల్ గా ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా, నెక్స్ట్ ఏదైతే మళ్ళీ రేపు ఎల్లుండో ఒకసారి లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ ఫైల్ అయినాక మళ్ళీ మీ ముందుకు లైవ్ కు వస్తాను. మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ కూడా చెప్తున్నా, పిల్లలపైన ప్రెషర్ పెట్టకండి, ఇది పిల్లల తప్పు కాదు, ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల, ప్రభుత్వం పెట్టిన ఒక తప్పుడు ప్రక్రియ వల్ల ప్రాపర్ గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయలే, కరెక్షన్స్ కూడా ప్రాపర్ గా జరగలేదు కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వచ్చింది. మీరు కేవలం మీ సెకండ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే మీ సెకండ్ ఇయర్ అయితే నడుస్తున్న రెగ్యులర్ క్లాసెస్ దానిపైన దృష్టి పెట్టి దానిపైన ఆ సెకండ్ ఇయర్ పోర్షన్ కి